Hi friends, welcome to online paathshala. ఈ రోజు మనం ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మనం చూద్దాము. సో ఎవరిని ఈ ఎగ్జామ్ రాసుంటే కనుక ఈ వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఎవరిని ఛానల్ని ఎప్పుడు విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూస్తే మనకి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామ్ అనేది 5th February నుంచి 8th February వరకు జరిగింది. సో 5th ఫస్ట్ షిఫ్ట్ ఒకటి క్యాన్సిల్ అయింది కదా, సో అది 8th జరిగింది. అలాగే ఎగ్జామ్ అనేది 208 వెన్యూస్లో జరిగింది, అలాగే 107 సిటీస్లో జరిగింది. సో మొత్తం అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది, 4,36,910. కానీ ఎగ్జామ్కి అటెండ్ అయింది మాత్రం 1,85,357, అంటే ఒక 42% మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో చాలామంది ఇక్కడే డ్రాప్ అయ్యారు. సో మీరు కనుక ఎగ్జామ్ బాగా రాసుంటే కనుక మీరు క్వాలిఫై అవుతారు అని అనుకుంటే కనుక మీరు ఆ స్టెనోగ్రఫీ గురించి షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకోవడం మంచిది. సో స్టార్ట్ చేసేస్తే మీకు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేటప్పటికి 15th April అని అంటున్నారు, బట్ అది కూడా ఇంకా లేట్ అవ్వచ్చు. మేబీ 15th కూడా రావచ్చు, 15th April కూడా రావచ్చు, అండ్ లేట్ కూడా అవ్వచ్చు. సో ఇది ఫిబ్రవరి ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, ఇంకా 15 డేస్ ఉంది. నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్, సో ఆల్మోస్ట్ 2 మంత్స్ ఉంది. సో ఎవరైనా షార్ట్ హ్యాండ్ నేర్చుకుందాం అనుకున్నా, లేదంటే ఇంకా మీరు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకున్నా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారు అని అనుకుంటే మాత్రం. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. సో మీన్వైల్ ముందు ఏంటంటే మీకు కీ అనేది రిలీజ్ చేస్తారు. సో దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా అని మీరు మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది, క్వశ్చన్స్లో ఏమన్నా తప్పులు ఉన్నాయేమోనని. తర్వాత మీ స్కోర్ అనేది అప్పుడు తెలుస్తుంది. తర్వాత రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, క్వశ్చన్ ఆన్సర్స్ ఎర్రర్స్ ఉన్నాయా, రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయా, లేదంటే రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అందరూ రాంగ్ ఆన్సర్స్కి కొంత టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఆ రాంగ్ ఆన్సర్స్ ఇవి అని పంపిస్తే వాళ్ళంతా కరెక్ట్ చేసి వాటికి కూడా మార్క్స్ ఇచ్చి నార్మలైజేషన్ అనేది చేసి, ఎందుకంటే చాలా షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి నార్మలైజేషన్ కూడా చేసి మీకు మార్క్స్ అనేది పోస్ట్ చేస్తారు. సో రిజల్ట్ అనేవి 15th April వస్తాయి. అలాగే మీరు ఇంకేమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఛానల్లో అవైలబుల్గా ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉండండి, అలాగే రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.